నమస్తే, నేను మీ కృష్ణేతనే మండేలా. మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. ఫస్ట్ నేను తెనాలు వచ్చానండి. మనతో పాటు షేక్ మస్తాన్ వలీ గారు ఉన్నారు. ఈయన తన జీవితాన్ని పణంగా పెట్టి సమాజం కోసం ఏదో చేద్దామని చెప్పి కొన్ని కొత్త రకమైన టెక్నాలజీని కనిపెట్టారు. కేవలం ఒక లీటర్ ఆమదంతో 300 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఒక కొత్త టెక్నాలజీని కనిపెట్టారు. అంతేకాకుండా ఈ పరిశోధనలో భాగంగా తన ఆస్తిని, దాదాపు 5 కోట్ల రూపాయల ఆస్తిని పోగొట్టుకున్నారు. తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టారు. మరి ఇంత పరంగా తన జీవితాన్ని పణంగా పెట్టినా తాను అనుకుంటున్న లక్ష్యాన్ని చేరుకోగలిగారే లేదనేది ఈరోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే షేక్ మస్తాన్ వలీ గారు. యాక్చువల్గా నా పేరు షేక్ మస్తాన్ వలీ. నా జీవిత ప్రస్థానం అన్నది తెనాలి నుంచి ప్రారంభమైంది. మెకానిక్ వృత్తి కానీ ఇక్కడి నుంచి ప్రారంభం చేసి నేను చదువుకునేది 9వ తరగతి. నా జీవిత లక్ష్యం ఏంటంటే చిన్నప్పటి నుంచి సమాజానికి ఏదో చేయాలనే ఆశయంతో నా చదువుని ఆపేసి ఇదే తెనాలిలో నేను న్యూస్ పేపర్లు వేసేసేసి నేను అనుకున్న సబ్జెక్టులు పేపర్ల ద్వారా కానీ కొంతమంది పెద్ద పెద్ద చదువుకున్న వ్యక్తుల ద్వారా నేను ఈ యొక్క ఇంజన్, ఐసీ ఇంజను టెక్నాలజీ అభివృద్ధి పరిచాను. యాక్చువల్గా ప్రపంచంలో 2-3 ఇంజన్స్ ఉన్నాయి. 1 పెట్రోల్ ఇంజన్ ఉంది, 2 డీజిల్ ఇంజన్ ఉంది, 3 గ్యాస్తో నడిచే ఇంజన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ ఇంజన్లలో వేరే ఫ్యూయల్ వేస్తే నడవదు. అందుకోసం నేను యాక్చువల్గా భారతదేశం వ్యవసాయక దేశం. ఏ పంట పండించినా, ఇప్పుడు టమాటాలు పండించారనుకోండి, రోడ్ల మీద పారేస్తున్నాం. వేరే పంట పండించినా కానీ వేరే విధాగా అవుతున్నా వాళ్ళ గిట్టుబాటు ధర దొరకటం లేదని ఆముదం పంటను బేసిక్గా తీసుకుని ఆముదం పంట ద్వారా వచ్చే బై ప్రోడక్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆకుల ద్వారా ఎర్రి పట్టును మనం పట్టును ఉపయోగించుకోవచ్చు, నూనె ద్వారా అవి మీ బైక్లో వేసారనుకోండి. యాక్చువల్గా 100cc బైక్లో ఆముదం నూనె వేస్తే 1 లీటర్ ఆముదం నూనెతో మీరు దాదాపుగా 360 కిలోమీటర్ల పైన పోతుంది. అరే ఏందా అని మాట్లాడటావు, 360 కిలోమీటర్లు ఎట్లా పోతుంది అంటే, సార్ పెట్రోల్ డీజిల్ ఇంధనాలలో మీకు లూబ్రికేషన్ ఉండదు. ఎప్పుడైనా ఏంటంటే ఒక ఇంజను మైలేజ్ పడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంజన్ హీట్ ఎక్కినప్పుడు మీకు ఈ మైలేజ్ అనేది హీట్ కానప్పుడు మైలేజ్ పెరుగుతుంది. యాక్చువల్గా పెట్రోల్ ఇంజన్లో పెట్రోల్ వేస్తే నడుస్తుంది, డీజిల్ ఇంజన్లో డీజిల్ వేస్తే నడుస్తుంది, గ్యాస్తో నడిచే ఇంజన్లో గ్యాస్ వేస్తే గ్యాస్ పంపిస్తే నడుస్తుంది. కానీ ప్రపంచంలో ఒకటే ఇంజన్ ఉంటుంది, అది కేవలం ఒక మస్తాన్. మస్తాన్ అంటే నేను చెప్పుకో, నా పేరుగా నేను చెప్పుకోవడం కాదు. ఇది ప్రపంచంలో మొట్టమొదటి మల్టీ ఫ్యూయల్ క్రైజెనిక్ ఐస్ ఇంజన్. క్రైజెనిక్ అనే పదానికి అర్థం ఏంటంటే ఫ్రీజర్ అయిన ఫ్యూయల్ని క్రైజెనిక్ అంటారు. ఈ స్పేర్స్ టెక్నాలజీలో యూజ్ చేస్తారు. అట్లనే గడ్డగట్టినటువంటి ఇంధనం కూడా, అంటే నేను ఉదాహరణకు ఏ విధంగా అంటున్నానంటే, ఇప్పుడు మన దేశంలో మన నైస్ రూపంలో కాశ్మీర్ పోయామనుకోండి, అక్కడ -10 పోతుంది. అటువంటి ప్రదేశాల్లో కూడా ఈ గడ్డకట్టిన ఇంధనాన్ని కూడా ఇమ్మీడియట్ ఫైర్ అయ్యే టెక్నాలజీ అభివృద్ధి పరిచాను అనమాట. సార్ మస్తాన్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎగ్జిస్టింగ్ పెట్రోల్ కానీ డీజిల్ వాహనాలకు కూడా ఆ ఇంజిన్ మార్చి మీ ఇంజిన్ పెడితే పనిచేస్తుంది అది? లేదండి, ఓన్లీ ఒక డీజిల్ ఇంజిన్కి మనం మాడిఫికేషన్ చేసుకోవచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా, ఇప్పుడు చూడండి, నేను నా పరిధిని నా ఆస్తిని బట్టి ఎగ్జిస్టింగ్ ఇంజిన్నే మాడిఫికేషన్ చేయగలరు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం తిరిగాను, ఐఐటి తిరిగాను, జేఎన్టీ పోయాను, ఆర్ఎస్సీ తిరిగాను, చప్పట్లు సన్మానాలు దొరికినాయి. అనగానే ఏ రోజు నేను బాధపడలేదు. అప్పటి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు 2002లో అతను మాజీ ప్రధానమంత్రి గారు ప్రపంచంలో 2000 మంది శాస్త్రవేత్తల ముందు నేను డెమో చూపించాను. చేసినా కానీ ఎటువంటి స్పందన రాలేదు. పోనివ్వండి, నా సేవ దేశం గుర్తించలేదని నేను ఎప్పుడు బాధపడలేదు. నా వరకు నేను ఏంటంటే కొన్ని కరీంనగర్లో 5.5 సంవత్సరాలు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలకు సేవలు అందించాను. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆముదంతో పనిచేసే ఇంజన్, అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? అంటే నేను 1984లో ఇక్కడ పనిచేసేవాడిని. పని నేర్చుకునే తరుణం తెనాల్లోనే నా ప్రస్తావన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. 1984లో పనిచేసేటప్పుడు మా గురువు గారు ఒక ఉండేవారు. ఇక్కడ వెల్డింగ్ పని చేసేవాడిని, మెకానిక్ పని రెండు కూడా నేర్చుకున్నాను. అక్కడ నేను వర్క్ చేసేటప్పుడు మా గురువు గారు ఏమనంటే, అప్పట్లో అంత నాలెడ్జ్ ఉండేది కదా, నేనేం చేశానంటే, గురుగారు ఈ ఇంజన్లు ఈ నూనె వేస్తే పెట్రోల్ వేస్తూ నడుస్తుంది, ఈ ఇంజన్లు డీజిల్ వేస్తూ నడుస్తుంది అని అడిగి క్వశ్చన్ చేసినప్పుడు ఆయన ఏమన్నా అంటే, అయ్యా ఈ ఇంజన్ ఇట్లా తయారు చేస్తారు, ఆ ఇంజన్ అట్లా తయారు చేస్తారు, వేరే ఇంధనాలతో ఎందుకు పని చేయదు అనేది కాన్సెప్ట్ వచ్చింది. అప్పుడు ఏం చేశాను నేను, ఒకే అన్నీ హైడ్రో కార్బన్లే కానీ ఈ ఇంధనాలు ఎందుకు దానం చేయడం లేదంటే, అప్పుడు నాకు కొంత నాలెడ్జ్ కావాలి, ఏది మెకానికల్ కావాలి,
ఇక థర్మల్ ఐసి ఇంజన్ గురించి నాలెడ్జ్ కావాలి. అప్పుడులో నేను 83 నుంచి 84 వరకు మధ్యకాలంలో నేను ఏం చేసానంటే న్యూస్ పేపర్లు వేసేవాడిని. న్యూస్ పేపర్లో కొంత న్యూస్ నేను సేకరించేవాడిని. కొంతమంది ప్రొఫెసర్లు తిరిగి ఈ సబ్జెక్ట్ గురించి రా చదవడం బుక్ నోట్గా చేసుకునేవాడిని. ఆ నాలెడ్జ్ ఏంటంటే తర్వాత నాకు ఒక థర్మల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్లో మల్టీ ఫ్యూయల్ అన్ని ఫ్యూయల్తో నడిచే ఇంజన్ ఎందుకు తయారు చేయాలనేది కాన్సెప్ట్ వచ్చింది. ఆ కాన్సెప్టే నాకు దాదాపు 1990 నుంచి 2002 ప్రయోగాత్మకంగా -50 సెన్సెస్ వెదర్లో కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ అయ్యిందని అభివృద్ధిపరిచాను. మొట్టమొదటిసారిగా అప్పటి భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి ముందు కూడా ప్రయోగాత్మకంగా నిరూపణ అయింది. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 9వ వరకు చదువుకున్నాను. 9వ తరగతి చదువుకొని ఆ తర్వాత బేసికల్ ఫండమెంటల్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ నా బేసికల్ ఫండమెంటల్ నేను పుస్తకాల ద్వారా కొంత నాలెడ్జ్ సేకరించి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఒక ఐసీ ఇంజన్ మల్టీఫియల్గా ఎందుకు నడవదు అనే సబ్జెక్ట్ మీద పరిశోధన చేసి ఈ రూపకల్పన చేశాను అనమాట. ప్రయోగాత్మకంగా భూమి మీద -50 సెన్సెస్లో గడ్డ కట్టినటువంటి ఎటువంటి ఇంధనం కూడా స్టార్ట్ అయ్యే టెక్నాలజీ ఒక ఐసీ ఇంజన్ రూపొందించాను. సో మీరు ఇప్పుడు ఇందాక 100 సీసీ కా బైక్లో టెస్ట్ చేశానన్నారు. 100 సీసీ కాదు, ఇప్పుడు 100 సీసీ ఐసీ ఇంజన్ అదే డీజిల్ వెర్షన్లో ఇంజన్ డిజైన్ చేస్తే 1 లీటర్ వచ్చేసేసి మనకి 360 కిలోమీటర్ వస్తుంది. ఒకవేళ అదే కార్ ఇంజిన్ ఒకవేళ ఒక 1000 సీసీ ఉందనుకోండి, అప్పుడు అటువంటి ఇంజిన్ 58 కిలోమీటర్ ప్రయోగాత్మకంగా టెస్టెడ్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఆ బేసికల్ కంపారిజన్ గ్రాఫ్ చేసినప్పుడు ఏమంటే ఒక 100 సీసీ వెహికల్ ఉంది కదా, బైక్ ఉందనుకోండి, అది మీకు 360 కిలోమీటర్ ప్రయాణం చేయడానికి వీలుంది అంటే ఆ క్యాలిక్యులేషన్ బట్టి నేను ఎస్టిమేట్ చేసి. అంటే మీరు ప్రాక్టికల్గా చేసింది దేని మీద? ఎందుకు ప్రాక్టికల్గా చేసింది? ట్రాక్టర్ మీద పరిశోధన చేశాను. మీకు అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ పంప్ సెట్ మీద టెస్ట్ చేశాను. డీజిల్ ఇంజిన్ ఆటో ఇంజిన్ ఉంది కదా ప్యాసింజర్, వాటి మీద పరిశోధన చేసి దాన్ని టెస్టెడ్ చేశాను. నాకు చాలామంది ఎక్తాలు చేశారు, అరే పిచ్చోడా మస్తా అని, ఏదో పని చేసి బతకోకుండా ఈ ఆమ్దం అంటావు, ఆమ్దం ఎక్కడ దొరుకుతుంది, ఇది గ్రీస్ అంటావు, ఏందిరా అని పిచ్చి పట్టింది అన్నారు. సరే ఎవరేమనుకున్నాను, ఈరోజు నేను బాధపడలేదు. నా లక్ష్యం ఏంది, నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి, ఆ తపనతో వెళ్ళానా కానీ వాళ్ళు వీళ్ళు అనుకుంటారని ఈరోజు నేను బాధపడలేదు. అంటే మీరు ఈ ప్రయాణంలో ఎంత ఖర్చు పెట్టారండి? ఇప్పుడు ప్రస్తుతం నా ఆస్తి 5 కోట్ల ఆస్తి, ప్రజెంట్లీ మార్కెట్లో 5 కోట్ల ఆస్తిని నాశనం చేశాను. అంటే కేవలం రీసెర్చ్ అంతే కదా సార్? ఇప్పుడు మీరు నాకు మస్తాన్ మంచోడు ఏదో పని చేస్తాడంటే కొంత అమౌంట్ ఇస్తారు, ఆ అమౌంట్ ఏ విధంగా మళ్ళీ తిరిగి చెల్లించాలా లేదా? అంటే మీరు గవర్నమెంట్ ఎంతో కొంత మీకు సహాయం చేసి ఉంటుంది కదా. గవర్నమెంట్ సహాయం చేస్తే నేను ఎందుకు ఈ స్థితిలో ఎందుకు ఉంటాను చెప్పండి. అంటే ఏం అంటే మీరు గ్రాంట్స్ కోసం ఎక్కడికైనా వెళ్ళలేదా మరి? తిరిగాను సార్, తయారు చేసే ముందు ఎవరు నమ్మలేదు. తయారు చేయకముందు ఒక బాధపడ్డాను, తయారు చేసి ఇదిగో ఢిల్లీ ఐఐటికి వెళ్ళాను, అయ్యా నేను పరిశోధన చేశాను, ఎటువంటి రెస్పాన్స్ లేదు. జెఎన్టీయూకి వెళ్ళాను, ఎన్ఐటికి వెళ్ళాను, అరే బాగానుంది అని చప్పట్లు కొట్టారే కానీ నువ్వు చేసిన పరిశోధన సమాజానికి ఎంత ఉపయోగపడుతుందని ఎవరు దానికి సహకరించలేదు. చివరిగా నాబడ్డు నా మీద కొంత నమ్మకంతో చేశారంటే మోనయ్య గారు అని ఒక ఆయన ఉన్నారు, చీఫ్ జనరల్ మేనేజర్. ఆయన నా యొక్క విధానాన్ని ఆయన కొద్దిగా నమ్మి నాకు కొంత రుణాన్ని మంజూరు చేశారు. ఎంతండి? అసలు యాక్చువల్గా ఆ ప్రాజెక్టు విలువ వచ్చేసి 30 లక్షల గ్రాంట్ ఉంటుంది, నాకు అంత అవసరం లేదు సార్, 3.5 లక్షలు ఇవ్వండి, నేను తయారు చేసి మీకు చూపిస్తాను. ఏదైతే ఈ ఆమదం ఇంజిన్ కోసం ఆయన నా మీద నమ్మకంతో ఇచ్చారు, తయారు చేసి చూపించాను. ఆ చూపించిన తర్వాత ఇంకా అది కథ కంచికి మనం ఇంటికి అయిపోయినాం. ఆయన రిటైర్మెంట్ అయ్యారు, ఇక ఉన్నప్పుడు పదవిలో ఉన్నప్పుడు ఎవరైనా పవర్గా పని చేయగలుగుతారు, ఇక అంతటితో ఆపేశాను. ఆపేసుకొని ఇంక వెనక్కి చూస్తే ఏం మిగలేదు నాకు. అంటే వాళ్ళు ఇచ్చారు కదా, అది కాకుండా మీరు ఖర్చు పెట్టారా? ఫస్ట్ నేను తయారు చేయడానికి మొత్తం ఖర్చు పెట్టాను. ఎంత అయింది అప్పుడు? ఇప్పుడు ఆ విలువ 5 కోట్ల రూపాయల విలువ అవుతుంది ఆస్తి. ఆ మెషినరీ కోసం అంతా? ఆ పరిశోధన కోసం, లారీ ఇంజన్లు, ట్రాక్టర్ ఇంజన్లు, మనం ఆటో ఇంజన్స్ ఇవన్నీ కొనాలి కదా, ఎవరు ఫ్రీగా ఇస్తే ఇవ్వరు కదా, అది కొనడం, దానిని తయారు చేయడం, మళ్ళీ అది పాత సామాన్లకు అమ్ముకోవడం, ఆ విధంగా జరిగింది ఆ జీవిత ప్రస్థానం. ఒక చిన్న వస్తువు తయారు చేయడానికి అనుకున్నా కానీ కొన్ని సంవత్సరాలు పడుతుంది.
ఆర్ఎండీకే టైం పట్టింది మీకు? ఆర్ఎండీకే నాకు 1990 నుంచి స్టార్ట్ చేస్తే 2002 వరకు నా ప్రస్థానం జరిగినట్టు 8 సంవత్సరాలు చూడండి. అక్కడ ఇప్పుడు ఎంత సార్ మీ వయసు? నా వయసు 58 సంవత్సరాలు. ఇప్పుడు నా పుట్టుక 1967లో పుట్టాను. ఇవాళకి నాకు 57 సంవత్సరాలు. దాదాపు 27 సంవత్సరాలు మీరు దీనికోసం వర్క్ చేశారు. జీవితం మొత్తం త్యాగం చేశాను. త్యాగం చేశానని చెప్పట్లు సన్మానాలు దొరికినాయి కానీ నేను ఏ రోజు ఆలోచన చేసినంటే నాకు ఆ పేటెంట్ వస్తే ఆ పేటెంట్ సంపన్న నా దేశం వారసత్వానికి ఉపయోగపడుతుంది. భారతదేశ వ్యవసాయంలో ఉన్నటువంటి ఇప్పుడున్న రసాయనిక ఎరువుల ద్వారా పూసాలను సంరక్షించుకోవచ్చు. ఆటోమొబైల్లో మనం పెట్రోల్ డీజిల్ వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దాని నుంచి మనం బయటపడాలంటే ఇట్లా అనే దాని మీద ఆ కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి పడింది. దాని ద్వారా సక్సెస్ చేశాను. కానీ ఇక చివరిగా మీ ఇంటర్వ్యూ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేసేది అంటే సమాజం ఇప్పటికైనా గుర్తుస్తుందా అనేది ఒక చిన్న ఆశ. ఇంకొకటి మీరు ఇది కాకుండా తర్వాత సోలార్ మీద కూడా వర్క్ చేశారన్న? సోలార్ మీద అంటే ప్రజెంట్ ఉన్న ఫోటో ఎలక్ట్రికల్ సెల్స్ ఉన్నాయి కదా, ఆ సెల్స్ టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు ఎండ ఉన్నప్పుడే పనిచేస్తున్నాం మనకి. అవును, ఎండ లేకుంటే పనిచేయదు. ఆ సెల్స్ అనేది వాటి యొక్క యాక్టివ్ అనేది ఉండదు, యాక్టివేషన్ జరుగుతుంది ఉండదు. అటువంటి దాన్ని మనం పరిష్కారం ఇప్పుడు ఈ పరిశ్రమ ఎవరు పట్టించుకోలేదు. నా చివరి డ్రీమ్ నేను లాస్ట్ ఎండింగ్ అయ్యే వరకు భగవంతుడు నాకు మళ్ళీ పునర్జన్మను ఇచ్చాడు. ఎందుకంటే మళ్ళీ ఆ టెక్నాలజీ పూర్తిగా నేను చేయమని ఇచ్చాడేమో కానీ నాకైతే తెలియదు. ఆ నా ఆశయం చివరి ఎండ వరకు నేను ప్రయత్నం అయితే చేయడానికి లేదు. ప్రభుత్వం ఏ రోజు నాకు సహాయం చేయలేనని బాధపడలేదు. ఈ రోజు నాకు ఉండటానికి కూడా ఇల్లు లేదు. ఒకవేళ నా జీవితం ఇప్పుడు మొన్న ఈ మధ్యలో 6-4 నెలల క్రితం నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. భగవంతుడు ఆయుష్ పెడితే పూర్తి చేస్తానని నమ్మకం, ఆత్మధైర్యం సమాజానికి అందిస్తానని ధైర్యం నాకు ఉంది. అంటే ఇది ఒక రకంగా హార్ట్ స్ట్రోక్ అనేది ఈ పరిశోధనలు ఎక్కువ ఆలోచించడం వల్ల వచ్చింది అనుకోవచ్చు. వచ్చిందంటే ఇంకా మనం ఏం చేద్దాం సార్? ఇప్పుడు మానసిక వేదన ఒకటి మనసులో ఉంటుంది. ఆత్మధైర్యం ఎంత ఉన్నా కానీ మానసిక ధైర్యం అనేది కొంత కోల్పోవాల్సి వస్తుంది. పేటెంట్ ఆలోచన బాధ, పేటెంట్ ఆలోచన కాదు సార్. అది ఇంత కష్టపడి నా జీవితాన్ని పణంగా పెట్టి దేశాన్ని నేను ఏదో చేయాలనుకున్నా అది చేసినా కానీ సమాజం ఉపయోగపడలేదనే ఒక బాధే తప్ప వేరేది నాకు ఎవరు ఏం సహాయం చేయలేదని ఏ రోజు బాధపడలేదు. పేటెంట్ అంటే మీరు అప్లై చేశారు? అసలు పేటెంట్ అప్లై చేసిన అప్పటికే అన్ని మీడియా ఛానల్స్ అన్ని పబ్లిష్ అయినాయి. మీడియాలో ఎప్పుడు, ఏ సంవత్సరం అది? 2002 నుంచి మొన్న రీసెంట్ వరకు ప్రతి ఛానల్ వాళ్ళు వచ్చారు. రీసెంట్గా అంటే ఏ సంవత్సరంలో? అంటే ఒక మీడియాకి దాదాపు ఒక 4-5 ఇయర్ నుంచి దూరం ఉన్నాను. అంటే ఒక 2018 అంటే 2017 కూడా చేశారు? చేశాను. ఇవన్నీ పబ్లిష్ అయిన తర్వాత ఏ పేటెంట్ అనేది రాదు. అది అదేంటంటే భారతదేశం ఇంత గొప్ప ఆవిష్కరణను దాన్ని ఏదో విధంగా మనం వినియోగించుకోవాలని ఆలోచన వాళ్ళకి లేనప్పుడు. సో ఆ టైంలో మీకు తెలియలేదు ఇలా బయటికి మీడియాకి వస్తే పేటెంట్ రాదు? ఇప్పుడు మీడియా వచ్చినప్పుడు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం, మన బాధ్యత ఉంది కదా. బట్ మీకు తెలియదు ఇలా బయటికి వెళ్తే పేటెంట్ రాదు? తెలుసు నాకు. అయినా సరే నేను ఏంటంటే కొంత నిరుత్సాహం ఏమైందంటే సమాజం ఒక స్టేజ్ వరకు ఏం ఈ దేశం చేయదు అనే అభిప్రాయం వచ్చింది. ఎందుకంటే ఇక్కడి షాట్లో చూపించాను, అప్పట్లో ఇండియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ చైర్మన్ డాక్టర్ ఏవీఆర్ రావు గారు ఎవరో ఉన్నారు, ఆయన ఇక్రిసార్ డైరెక్టర్ విల్సన్ గారు ఎవరో ఉన్నారు, అప్పుడు వాళ్ళందరి ముందు చూపించాను కానీ ఎవరు పట్టించుకోలేదు. ఒకవేళ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో పెద్ద పెద్ద కంపెనీల యజమానులు అందరూ కూడా ఈ మనకి ఆమదం ఏదైతే ఇంధనాన్ని సపోర్ట్ చేసి ఇంజిన్లు తయారు చేస్తే అప్పుడు ఖచ్చితంగా రైతులు ఖచ్చితంగా ఆమదం పంటను వేస్తారు. అదే మరి అది బాధ్యత ఏంది? నా సహకారం తీసుకునే సో మీరు ఇప్పుడు ప్రభుత్వం ఉదాహరణకి ఇప్పుడు ఈ వీడియో చూసి ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి మీ షేక్ మస్తాన్ వలీ దగ్గరికి వచ్చి సార్ మేము ఇంజన్ మేము ఆర్ఎండీ చేసి పంపిస్తాం అని చెప్పి అనుకున్నారనుకోండి, మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? 100కి 100% సార్. అది 100కి 100% 100కి 1000% ఒక 6 నెలల్లో మన భారతదేశం ప్రపంచంలో ఇవాళ నడుస్తున్న ఐస్ ఇంజన్ ఉంది, యూరో 8 నడుస్తుంది యూరోపియన్ కంట్రీలో, భారత్ లో BS6 నడుస్తుంది డీజిల్ తో నడిచే వెహికల్. 100కి 100% మనము పూర్తిగా ఆమ్దం నూనెతో నడిచేటువంటి
ఇంజన్ తయారు చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇథనాల్ కన్నా బెటర్ అంటారా మీ ఉద్దేశం? ఇథనాల్ అంటే చెరుకు నుంచి బై ప్రొడక్ట్ తీయాలి. ఒక ఇథనాల్ మీరు తయారు చేయాలంటే 3 కిలోల మామూలుగా మొక్కజొన్న గానీ బియ్యం గానీ ఈ యొక్క ఇథనాల్ తయారు చేయాలంటే ఆహార ధాన్యాల కొరత వస్తుంది. యాక్చువల్ గా నేను చెప్పాను కదా నెదర్లాండ్ దేశము ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇంత పెద్ద భారతదేశంలో వ్యవసాయంగా అభివృద్ధి చేశాం చేశాం అంటున్నారు, అది ఎంతవరకు నాకు తెలియదు. కానీ ఇవాళ ఒక పేదరికమైన మనిషికి కడుపు నిండా అన్నం తింటున్నాడా? తింటున్నారా చెప్పండి. అదే లావ్ బియ్యం తింటున్నాం, 2 రూపాయలకు వస్తున్నాయని తింటున్నాం. అది నాకు కూడా రేషన్ బియ్యం వస్తాయి, కానీ అది తింటే కడుపులో నొప్పి వస్తున్నాయి. విన్నారా? అది కాదు. ఇక్కడ ఇప్పుడు సరైన ఆహారం మనం తీసుకోవాలి, ఆహారాన్ని మనం వినియోగించుకోవాలి. కానీ దాని ఇథనాల్కి మనం సపోర్ట్ చేసామనుకోండి, దాని వాయు కాలుష్యం అవుతుంది, నీటి కాలుష్యం అవుతుంది. ఇథనాల్ 100% ఈ 100 యూస్ చేస్తే 100% ఎకో ఫ్రెండ్లీ కదా సార్? ఈ 100 ఐసీ ఇంజన్ లేవు కదా సార్? ఒకవేళ తీసుకొస్తే దాని మీద కూడా పరిశోధన చేయాలనుకుంటున్నా. యాక్చువల్గా ఈ 5 ఇథనాల్ మీద ఉందా థాట్? ఒకవేళ ఉంది ఉంది ఇథనాల్ ఉంది కదా, మనం తయారు చేయాలంటే నీరు ఎక్కువ కాలుష్యం అవుతుంది, నీరు కూడా అవసరం ఉంటుంది దానికి. దీనికి ఆమదానికి మీకు నీళ్ళు అవసరం లేదు. ఇక్కడ పంట తీసేయడం, ఇప్పుడు మన నూనె గానుగల మాత్రమే డైరెక్ట్గా యూస్ చేయడం, డైరెక్ట్గా ఫిల్టర్ చేస్తే ఇంకా బెటర్. ఇథనాల్ మనం తయారు చేయాలనుకోండి, అది ఆహార ధాన్యాల మీద మనకు కొరత పడుతుంది. ఇప్పుడు ఉన్న ఆహార ధాన్యాలే సరిపోక మనం కింద మీద పడుతున్నాం. అదిగిన స్టార్ట్ చేస్తే మనం ఆహార ధాన్య కొరతలు వస్తున్నాయి కదా. ఇవన్నీ దృష్టిలో నేను ఇప్పుడు కాదు, దాదాపు ఒక 30 ఏళ్ల క్రితం ఆలోచన చేశాను. ఆ 30 ఏళ్ల క్రితం నేను చదువుకున్న చదువుకి నేను సంపాదించుకున్న జ్ఞానానికి ఆ రోజే ఆలోచన చేశాను. విన్నారా? అది ప్రభుత్వం పాసిబిలిటీ అవుతుంది కానీ అంటున్నారు, కానీ అది ఎంతవరకు వాళ్ళకే తెలియాలి. షేక్ మస్తాన్ వలీ గారు, ఇప్పుడు ఒకవేళ విద్యార్థులు ఎవరైనా ఇప్పుడు వీడియో చూసి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఇంకా పెద్ద చదువులు వాళ్ళు కానీ మీ దగ్గరని ఎవరైనా ఇంటర్న్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే కనుక వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? వాళ్ళకి సంబంధించినటువంటి ఏ అంశంలో కానీ నేను సపోర్ట్ చేయడానికి, వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, వాటిలో లోటుపాట్లు కానీ ప్రోటోటైప్ డిజైన్ కానీ ఎట్లా చేయాలి, ఫ్యాబ్రికేషన్ వర్క్ కానీ అది చేయడానికి నేను సపోర్ట్ ఉన్నాను సార్. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు పెట్రోల్ ఇంజిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈవెన్ సోలార్ బ్యాటరీ టెక్నాలజీ కానీ ఎలక్ట్రిక్ వాహనాల రంగాలు ఈ 3 రంగాల్లో మీ నాలెడ్జ్ షేర్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు? షేర్ ఉన్నాను. కానీ ఏంటంటే ఈ 2 టెక్నాలజీలో పేటెంట్ అప్లై ఉన్నాయి కదా సార్, వీటిలో పూర్తిగా నేను చేయలేకపోతాను, ఎందుకంటే అవి పేటెంటబుల్ టెక్నాలజీ. కానీ వాళ్ళకు వచ్చే కొన్ని లోటుపాట్లు నేను సరిదిద్ది చేయడానికి నేను రెడీలో ఉన్నాను. ఇప్పుడు మీ ఉద్దేశంలో అంటే మీకు బయటికి రాకపోవడానికి ఇప్పుడు మీరు ఆమదం ఇంధనాన్ని తయారు చేయడం కానీ లేకపోతే ఇంజన్ నేను తయారు చేయడం కదా సార్, వాళ్ళే తయారు చేసుకోవచ్చు. అదే మీరు చెప్పి మీకు ఆ థాట్ ఫస్ట్ మీకే కదా వచ్చింది. ఇప్పుడు ఆమదం ఇంధనంతో ఇంజిన్తో వేస్తే కనుక మంచి మైలేజ్ వచ్చింది. ఇప్పుడు బయటకు రాకపోవడానికి ప్రధానంగా పెద్ద పెద్ద ఆటోమొబైల్ కంపెనీస్ వల్ల అనుకోవచ్చు? నేను ఆ విధంగా భావించటం లేదు సార్, వాళ్ళ దగ్గర పోవటం లేదు. ఇప్పుడు నేను ఆలోచన చేసిందంటే ఒక చిన్న మనిషి మాకు చెప్పేంతటువంటి ఆలోచన అతనికి ఉందా అని భావించే వ్యక్తులు ఎక్కువ తాసరపడ్డారు నాకు. ఓకే, మిమ్మల్ని వినేది ఏంటని చెప్పి పక్కన పెట్టాడు అంతవరకే. కానీ ఇంకా వాళ్ళ ఇప్పుడు చూడండి సార్, ఒక అటెండరు ఒక హయ్యర్ ఆఫీసర్ దగ్గర నిలబడేంత స్తోమత మన దేశంలో లేదండి. విదేశాలలో ఏంటంటే ఒక చిన్న మనిషి కూడా చెప్పినా కానీ తన జ్ఞానాన్ని వాళ్ళు అర్థం చేసుకుని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకున్న మహామేధావులు ఏమిందంటే అతనితో మాట్లాడేంత టైం కేటాయించలేకపోతున్నా. అదే నేను ఆలోచన చేసింది అన్నా. చివరిగా మీరు అనుకుంటున్న దేవుడు అంటే మీరు చివరికల్లా మీరు ఆశిస్తుంది అంటే ఇది బయటకు రావాలనే థాట్లో ఉన్నారు, మీరు పెట్టిన ఎఫెక్ట్స్కి మీరు అనుకున్నది రీచ్ చేయాలని అనుకుంటున్నారు లేదా ఈరోజు? ఏదో చిన్న ఆశ సార్, అది మీ ద్వారా మీ ఛానల్ ద్వారా సమాజానికి ఒక విషయం నేను ఆలోచన చేసిందంటే ఈవీ కానీ సోలార్ ఎనర్జీలో కానీ మీరు సమాజానికి అందించినటువంటి సేవ చాలా గొప్ప సేవ. అది మీరేం చదువుకున్నారో నాకు తెలియదు. నేను ఎప్పుడు మీ వీడియోలు చూసినప్పుడు ఇంత అద్భుతమైనటువంటి న్యూస్ కానీ ఇటువంటి ఇంటర్వ్యూలు
ఒక మంచి ఎక్స్‌పర్ట్కి వస్తుంది ఆ నాలెడ్జ్ అందరికీ రాదు అది సమాజానికి మీ వయసులో మీరు చేస్తున్న సేవ చాలా గొప్ప విషయం నేను ఇంతవరకు నేను ఛానల్స్ కొన్ని ఉన్నాయి కానీ అంత నాలెడ్జిగా షేర్ చేయడం ఇవాల ఈవీ టెక్నాలజీ కానీ బయోఫ్యూయల్ టెక్నాలజీ కానీ ఇథనాల్ టెక్నాలజీ కానీ ఒక ఐస్ ఇంజన్ గురించి కానీ మీరు చేసినట్టు మోటివేషన్ నాకు తెలిసినంత వరకులో ఎక్కడ కనిపించలేని ఆలోచన థ్యాంక్ యూ సార్ చూసారు కదండి మన షేక్ మస్తాని వాలి గారితో పూర్తి ఇంటర్వ్యూ ఇప్పుడు అంటే ప్రభుత్వం ఈయనకి ఈయన చేసిన ఒకటే ఆయన ఆలోచన ఈయన ఏదైతే అనుకున్నారో ఒక ఇంజన్ అది ప్రజలకి వినియోగించుకుంటే ఆయన ఏదైతే అనుకున్నారో ఆ జీవిత లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నారు ఆయన పెట్టిన ఎఫర్ట్స్కి అయితే ఆయన సాటిస్ఫై అయ్యారు బట్ ఇది ఆ ఫలాన్ని 10 మంది ఉపయోగించుకుంటే ఆయన ఇంకా సంతృప్తి ఆయన ఇంకా సంతృప్తి పడతారని చెప్పి ఆయన మాటలు మనకు అర్థమవుతుంది సో ఆయన ఏదైతే అనుకున్నారో దాదాపుగా ఆయన జీవితాన్ని పణంగా పెట్టారు తన జీవితం ఆయనకి ఏమైనా పక్కన పెట్టేశారు ఆస్తిని పణంగా పెట్టారు కుటుంబానికి కూడా ప్రజలకి సేవ చేద్దాం తోటలో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పక్కన పెట్టి ప్రజల కోసం ఏదో చేద్దామని ముందుకు వచ్చారనమాట సో ఇటువంటి వ్యక్తులకి మనం ఎప్పుడు సపోర్ట్ అనేది ఉండాలి ప్రభుత్వం కూడా వీళ్ళకి తగిన సపోర్ట్ని ఇస్తుందని ఇప్పటికైనా ఆయన అనుకున్న టెక్నాలజీ బయటకు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆడో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవీ కనెంట్ కోసం ఈవీ కొరడ ఛానల్ రివ్యూస్ కోసం ఈవీ కొరడ రివ్యూస్ ఛానల్ ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. I'm not the one who's running out of time.